सुंदर रामस्वरम गारे स्टार्ट मूड राजधानी अंश इधी मूडे जो चर्चे अटे को तीर्चन तरह इंका अभिवृद्धि एला जरगा कांसट्रेषन का इंका मूड राजधानी एलागना सर साधी अने पटुदा ताजा पार्लमेंट बिल्लु प्रवेश प्रवेट बिल्ल वन आलोचना विधान सुंदर राम शर्म गारु यस सत्यनारायण गारु यस एला चूड़ी इन ताजा मल्ल पार्लमेंट प्रवेट बिल्ल प्रभुत्व आलोचना विधान अर्थम चुस्क मन अंटे मुंदु अंटे उद्देश्यं चेप्तानंडि तर्वात इयन्नी चेप्ता बेसिक एमंटे వాళ్ళప్పుడు హైకోర్టు ఉల్లంఘనలో ఉన్నారు వాళ్ళు హైకోర్టు ఏం చేసిందంటే 3 మార్చి 2022 లో మార్చ్ నెలలో ఈ సంవత్సరంలో ఏం చెప్పిందంటే చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిత్రా కుమార్ మిత్రా మిశ్రా గారు ఉన్న త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే ఒకటి రాజధానిని మార్చడం లేదా రాజధాని నగరంచడం విభజించడంపై తీర్మానం చేయాలన్నది మీకు అధికారం శాసన అధికారం మీకు లేదు అంటే లీగల్ కాంప్ అంటే ఏమంటారు శాసనాన్ని చేసే అధికారం మీకు లేదు కాబట్టి అది చెల్లదు అన్నది ఒకటి రెండోది ఏమంటే ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా అమరావతి రాజధానిని నిర్మించి అభివృద్ధి చేయాలని అలాగే ఏపీసీఆర్డీకి ఒప్పందం ప్రకారంగా అభివృద్ధి చేసి పునర్నిర్మించిన ప్లాట్లు 3 నెలల లోపల అమరావతి రాజధాని భూ యజమానులకు ఇవ్వా ఏపీసీఆర్డీ అప్పగించాలని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత దీన్ని ఇరికాటంలో పెట్టాలంటే ఏం చేయాలంటే ఇంకొక దగ్గర ఇదే కేసు ఇంకొక దగ్గర పెండింగ్లో ఉంది అని చెప్పాలి సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టులో అదే పరిస్థితి వస్తుంది కాబట్టి హైకోర్టు పొద్దున్న వీళ్ళ మీద ఒక ఏమంటారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడానికి వీలు లేకుండా ఏమంటే ఆల్రెడీ మేము ప్రైవేట్ మెంబర్ బిల్స్ పెట్టాము అవి ఈ ఆర్టికల్ సవరించడానికి మాకు అధికారం వచ్చేస్తుంది కాబట్టి మా ఇష్టం వచ్చిన రాజధానులు మేము పెట్టుకోవడానికి ఆర్టికల్ 3ని మార్చేసి అందులో 3A పెట్టమని అడిగాము అని చెప్పేసి చెప్పడానికని ఉద్దేశం అండి ఈయన 3 బిల్లులు పెట్టారు ఒకటి ఏంటంటే ఈ రాజధానుల విషయంలో చేసే బిల్లు ఒకటి రెండోది ఏంటంటే కస్టడీలో ఉన్న ఎంపీలు లేకపోతే విచారణలో ఉన్న ఎంపీలు కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కల్పించాలని మూడోది నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్న వార్తా ఛానళ్లపై డిజిటల్ న్యూస్లపై జవాబుదారీతనం ఉండాలి ఇంకా అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇంకా ఎక్కువ అధికారాలు కావాలి అని ఈ మూడు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కట్టడి చేయడం ఒకటి అంటే నకిలీ వార్తలు వ్యాపించడం అన్నది ఒక సక్కది అయితే అసలు నకిలీ చెప్తున్నదంతా ప్రభుత్వమే చెప్తుంది చెప్పింది చేయడంలే కాబట్టి ఏ న్యూస్ ఛానల్నైనా మీరు తప్పుడు వార్తలు వేశారని అందాక కట్టడి చేయడానికి అవకాశం దొరుకుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ మీకు చెప్పాల్సింది సతీష్ గారు ఇప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం ఏంటంటే ఏదైనా కొత్త చట్టాన్ని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే అధికారం పార్లమెంట్కి ఇచ్చారు పార్లమెంట్కి ఏంటి కొత్త రాష్ట్రంలోంచి కొంత భాగాన్ని వేరు చేయడం కానీ రాకపోతే 2 రాష్ట్రాలను ఏకం చేయడం కానీ రాకపోతే రాష్ట్రాల భూభాగాలు అంటే కొద్దిగా కొన్ని భాగాలను విడివిడిగా ఉన్న భాగాలను కొన్నిటిని ఏకం చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా 3-4 అంశాలు అందులో చేర్చి ఏదైనా కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా రాజధాని ఏర్పాటు చేయాలన్నా దానికి అధికారం ఇచ్చారు తర్వాత ఏంటంటే మనకి రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి సెంటర్ ఒక కమిటీ అపాయింట్ చేస్తుంది ఆ తర్వాత కమిటీ ఆప్షన్స్ ఇస్తుంది చాయిస్ రాష్ట్రాన్ని స్టేట్కి ఉంటుంది కానీ ఒక్కసారి అది మాటమాటికి అడిగితే కుదరదు ఆ ఒక్కసారి అడిగింది వీళ్ళు ఏం చేశారంటే అహ్మద్ నగర్లో ఇచ్చారు కదా ఇదివరకు మన అహ్మదాబాద్లో ఉండేది తీసుకెళ్లి గాంధీనగర్లో పెట్టారు కదా అంటే అహ్మదాబాద్ క్రౌడెడ్ ప్లేస్ డివిజన్ అయ్యే రోజుకి తాత్కాలికంగా అక్కడ పెట్టుకొని తర్వాత షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ దానికి ఒక కమిటీ పార్లమెంటరీ ఏర్పాటు చేయాలి అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి లేదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే కుప్పంలో తీసుకెళ్లి పెట్టుకోమని లేకపోతే ఇతనికి అధికారం వస్తే పులివెందుల్లో తీసుకుని పెట్టేసుకోవడానికి అలాగే అధికారాలు ఇవ్వరండి ఎందుకంటే స్టేట్కి అధికారం ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది పవర్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకోకుండా సంకుచితంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి అది సమంజసం కాదండి ఈ బిల్లులు పెట్టడం ఉద్దేశం ఏంటంటే సక్సెస్ అవ్వాలని కాదు ఆ బిల్లులు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము కోర్టు ఉల్లంఘన కింద రాదు దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పడానికి చేస్తే ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కోర్టు ఉల్లంఘన జరిగింది అమరావతి కన్స్ట్రక్షన్ 6 నెలల లోపల కట్టేయమని అడగడం అంటే అడగడం కూడా కరెక్ట్ కాదనుకోండి కానీ మన కోర్టు ఆర్డర్ మనం చెప్పలేం
ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే చేసేస్తూ ఉంటారు కదా. అలాగే మూడు నెలలు వాళ్ళు ప్లాట్లు ఇమ్మన్నారు, దానికి సంబంధించింది కూడా చేయకుండా వీళ్ళు ఏమంటే చేతిలో ఉన్న పని చేయరండి. చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకి కేంద్రాలకి కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే పంచాయతీ నిధులను కూడా వీళ్ళు తినేస్తుంటారు. ఏమనంటే గాంధీ ఇచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని మేము తీసుకొస్తున్నాం, మా వాలంటీర్లు చెప్పినట్టు చేయండి అని. అది కాదండి, గ్రామ సర్పంచ్కి గ్రామాలకి అధికారాలు అది 243 ప్రకారంగా దక్కలపడిన అధికారాలు, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలని వీళ్ళు హరిస్తున్నారు. వీళ్ళే కాదు, గత ప్రభుత్వాలు అన్నీ హరిస్తూనే వచ్చాయి. కాబట్టి అంత హక్కులు వాళ్ళకి ఇచ్చేస్తే పాడు చేస్తారనే ఇది సెంటర్ కొన్ని చట్టాలు చేసే అధికారాలు సెంటర్కి కొన్ని ఉన్నాయి. అందులో ఈ ముఖ్యమైన అధికారం ఈ రాజధాని నిర్ణయించే అధికారం. అలాగే రాష్ట్రాలని ఇప్పుడు పొద్దున విడిపోయిన రెండు రాష్ట్రాలు మాకు బాగలేదు మేము కలిసిపోతామంటే మీ కేసీఆర్ గారును వీళ్ళు కూర్చొని చేసేసుకుందామంటే అవ్వదు. మళ్ళీ అది కేంద్రానికి వెళ్తుంది, కేంద్రం డిసైడ్ చేస్తుంది అది కలపాల వద్దనేది. కాబట్టి కేంద్రం పరిధిలో ఉన్నదాన్ని రాష్ట్రం చేస్తామని అనుకోవడం, తన పరిధిలో లేని ప్రామిసులు చేయడం. ఈ చీఫ్ మినిస్టర్ మూడు రాజధానులు ఏమన్నారండి, రాజధానిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విభేదం రాకుండా ఉండడానికనే నేను ఈ రాజధానికి ఒప్పుకున్నానని పూర్తి ఆమోదముద్ర వేసి, సపోజ్ ఈయన అప్పుడు ఆమోదముద్ర వేయలేదనుకోండి, అప్పుడు ఈయన చెప్పే అధికారం కనీసం అది మోరల్ రైట్ అని ఉంటుంది, లీగల్ రైట్ లేకపోయినా. ఇతనికి మోరల్ రైట్ లేదు, లీగల్ రైట్ లేదు ఇప్పుడు. ఎస్, అంటే అదే సత్యనారాయణ గారు, ఎందుకంటే ఇంకా ఎందుకు అంత పట్టుదలతో ఉన్నట్టుగా మీకు అనిపిస్తోంది? ఏ ఆప్షన్ ని వదలకుండా ఏ ఆప్షన్? ప్రాంతాల మధ్య విభేదాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇదివరకు కూడా అమరావతి కట్టేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత భూమి అక్కర్లేదు, ఒక 3000 ఎకరాల్లో రాజధాని కట్టి మాస్టర్ ప్లాన్ వేసి ఉంచండి, గ్రాడ్యువల్ గా రైతులు ఏం కావాలంటే చేసుకుంటారంటే అప్పుడు ఆ బాబు వినలేదు. ఇప్పుడు ఈయన వింటు, ఎందుకంటే వీళ్ళు నియంత్రణ బేసిక్ వెళ్ళకంటే ప్రతిపక్షాలని పరిగణలోకి తీసుకొని శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుందామని అది లేదు. జిందాబాద్ జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, ఇదివరకు చంద్రబాబు నాయుడు జిందాబాద్, అది అది కరెక్ట్ కాదండి. అది 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 డెమోక్రసీ కాదు. డెమోక్రటిక్ సిస్టంలోకి మనం రాష్ట్ర ప్రజలు తీసుకురావాలి. డెమోక్రసీ అనేది మర్చిపోయారు మన రాష్ట్ర ప్రజలు, అది తీసుకురావాలి. రైట్. ఎస్, బాలకోటయ్య గారు, సో మీ ఉద్యమం ఇంచుమించుగా 1000 రోజుల వరకు చేరుతోంది, ఇంకా